ఢిల్లీలో మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మూడు కీలకమైన నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం లభించింది. బయో ఈ3 విజ్ఞాన దార పథకము, 11-12 తరగతి విద్యార్థులకు ఇంటర్న్షిప్ పథకానికి కేంద్ర మంత్రి మండలి పచ్చజెండా ఊపింది. కేబినెట్ భేటీపైన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. బయో మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి ఊతమిచ్చేందుకు కేంద్రం నూతనంగా బయో ఈ3 కార్యాచరణను తీసుకుని వస్తుందని వివరించారు. త్వరలోనే బయో విప్లవం రానుందని, బయో సైన్స్ రంగాల్లో భారీగా ఉపాధి అవకాశాలు ఉంటాయని తెలిపారు. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఆవిష్కరణలు, టెక్నాలజీ వృద్ధి వంటి విభాగాలను విజ్ఞాన్ ధార పథకంలో సమ్మిళితం చేస్తారని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. తద్వారా నిధుల వినియోగం, అనుబంధ పథకాలు, కార్యక్రమాల మధ్య సమన్వయం సులభతరమవుతుందని పేర్కొన్నారు. 11-12 తరగతి చదివే విద్యార్థులకు ఇక కొత్తగా ఇంటర్న్షిప్ ఉంటుందని, దీనికి కేంద్రం ఆమోదం లభించిందని తెలిపారు. ఈ మూడు పథకాలతో పాటు ఏకీకృత పింఛన్ విధానానికి కూడా కేంద్ర కేబినెట్ సమ్మతి లభించిందని వెల్లడించారు. ఉద్యోగులకు సామాజిక భద్రతను అందించే ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ద్వారా 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు.